జొన్నలు అన్నమాట. ఈ జొన్నలతో పాప్కార్న్ చేస్తున్నాను. పాప్కార్న్ అంటే మొక్కజొన్నలతో పాప్కార్న్ చేస్తారు కదా, అలానే సేమ్ జొన్నలతో చేస్తున్నాము. ఇలా నీళ్లు బాగా మరగనిచ్చుకోవాలా. మరగనిచ్చుకున్నాక ఈ జొన్నలు వచ్చేసి దీంట్లో వేసేసేయాలా వెంటనే. వెంటనే వేసాక ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయాలా? ఉడకద్దంగా ఆఫ్ చేసి వీటిని వడగోసుకోవాలా. ఇలా అంతా వడగోసుకోవాలి. ఇవి వడబోసుకునేటివి ఒక క్లాత్ లో పోసుకొని తేమ పోయేటట్టు ఆరబెట్టుకోవాలి. ఇలా అన్ని తేమ మొత్తం పోవాలి కదా. తేమ అంతా పోవాలి. అంతేనా? ఇలా పెన్నం వేడెక్కాక వాటిని కొన్ని కొన్ని పోసుకుంటూ అలా కట్టకు బట్ట చుట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. వేడి పైకి వస్తుంది. వేడి పైకి అంటే అది వ్యవసాయం ఎక్కువ వస్తుంది. అలా కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. అలా వచ్చినప్పుడు పైన క్లాత్ చూడండి, చిన్న చిన్నగా పగులుతా ఉన్నప్పుడు ఇంకొక క్లాత్ వేసుకోవాలి దాని మీద, ఎందుకంటే అవల్ల పక్కకి ఎగిరిపోకుండా. అలా ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి. ఈ బాగా వచ్చినాయి కదా. అది తీసుకుంటే అలా నేను చూడండి ఎంత బాగా వచ్చాయో. హెల్తీ హెల్తీ కూడా చాలా మంచిది ఈ జొన్నలతో. ఇప్పుడు ఎట చేసేది కూడా లే, ఎట చేసేది కూడా తెలియదు అంటున్నా. ఒకరి ఇక్కడ రావాలి. బాగా వచ్చినాయిలే అవి, బాగా వచ్చినాయి. పగిలిపోయినాయి అన్ని. జాగ్రత్త, నువ్వు నాకేం చూపించిన అవసరం లేదు.
ఇంట్లో అడుగున వెళ్ళ వెనక్కి వచ్చేస్తాయి అవి సరిగా వేగిండవు కాబట్టి అట్లా నేముకుంటే ఏగనివన్నీ బ్యాక్ వచ్చేస్తాయి ఇవి తీసుకోవాలి అంతే కదా బెల్లము పాకం పట్టుకోవాలా వాటికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలా యాడ్ చేసుకున్నాక ఈ పాకం వచ్చేంత వరకు చేసుకోవాలి ఇవి ఏంచుకున్న పాలాలను ఇవి మూడు కప్పులు అయితే ఒక కప్పు బెల్లం తీసుకోవాలి కొంచెం ఉండండి పాకు రెడీ అయింది ఇట్లా ఉండ మాదిరి అవ్వాలా పాకు ఇలా పోసుకుంటూ కలబెట్టుకుంటూ చేసుకోవాలి ఇలా కలుపుకొని ఇట్లా వేడిగా ఉన్నప్పుడే వీటిని లడ్డు మాదిరి ఉండలు చుట్టుకోవాలి అన్ని ఉండల మాదిరి చుట్టుకోవాలి ఇట్లా ఉండల మాదిరి ఒత్తుకోవాలా లడ్డు మాదిరి అన్ని ఇలా బెల్లము వీటిని రెండింటిని కలుపుకొని ఇలా లడ్డు మాదిరి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్